శుక్రవారం ఉదయం అహల్య హాస్పిటల్ నందు అహల్య ట్రస్ట్ డైరెక్టర్ మరియు తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు శ్రీమతి డాక్టర్ శనక్కాయల రాజకుమారి గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ నజీర్ అహ్మద్, డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని రాజకుమారి గారిని ఆశీర్వదించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును శనక్కాయల రాజకుమారి చేతుల మీదుగా కట్ చేశారు. అనంతరం ప్రముఖులు, అభిమానులు దుస్సార్వాలు కప్పి పుష్పగుచ్చం ఇచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నజీర్ అహ్మద్ మాట్లాడారు, శనక్కాయల రాజకుమారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ శనక్కాయల కుటుంబంతో చిరకాల స్నేహం ఉందని, రాజకీయ ప్రక్రియలోనే కాకుండా ఒక మంచి వ్యక్తిగా ఉమాశంకర్ మరియు వారి సతీమణి గుంటూరు నగర ప్రజలకు ఎంతో సన్నిహితులని తెలిపారు. అనంతరం డాక్టర్ శనక్కాయల రాజకుమారి మాట్లాడారు, ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి తరలి వచ్చి నాపై ఇంత అభిమానం చూపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞురాలని అని, మీ అభిమానానికి ఎల్లప్పుడూ నేను రుణపడి ఉంటానని తెలిపారు. అదేవిధంగా నగరంలో అహల్య ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు చోట్ల తన పుట్టినరోజును పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం చాలా ఆనందంగా ఉందని, అందులో నేను పాల్గొనడం మరింత ఆనందంగా ఉందని తెలిపారు. నా వెనకాల నడిపించేది మేడం చెప్పు, నేను వర్క్ చేస్తానో మేడం చదివి నాకు చెప్తారు, ఈ పాయింట్లో ఈ పేషెంట్కి ఇక్కడ సమస్య ఉంది, దాన్ని మీరు సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది అని. సో అలా ప్రతి ఒక్క పేషెంట్ గురించి ఇద్దరు డిస్కస్ చేసుకొని కలిసి ఈ యొక్క ఎంతోమంది వేల మంది సంతానం లేని వారికి సంతానం అందించగలిగారు. కాబట్టి మేడం గారికి అందరూ ఒకసారి విశేష చెప్పు కేక్ కట్ చేయాలి. తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. నాకు ఇంతకుముందు డాక్టర్ ఉదయ్ కుమార్ గారు, మరి ఉమాశంకర్ గారు, అలాగే రాజకుమారి గారు నాకు పెద్దగా పరిచయం లేకపోయినా ఐ నో దేమ్ వెరీ వెల్, ఎందుకంటే డాక్టర్స్గా మంచి రిప్యూటెడ్ ఫ్యామిలీగా అందరు నాకు తెలిసినప్పటికీ కూడా ఉన్న ఎలక్షన్స్లో నాతో పాటు ఎలక్షన్స్లో పనిచేసిన తర్వాత నాకు ఒక ఫ్యామిలీ ఫీలింగ్ వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతిసారి కూడా డాక్టర్ గారితో మాట్లాడినటువంటి ప్రతి ఒక్కసారి కూడా, ఎందుకంటే వాళ్ళు హోల్ హార్టెడ్గా వర్క్లోనే కాదు మిగతా విషయాలు కూడా సలహాలు ఇవ్వడం దగ్గర నుండి నేను మేమందరం కూడా గెలవబోతున్నామని ప్రతి విషయంలో కూడా వాళ్ళు నాకు చాలా అండదండగా ఉంటూ అన్ని విషయాల్లో మోస్ట్లీ మా అరుణమ్మ గారు మేడం గారు అయితే అసలు రోడ్డు మీద ఒకరోజు ధర్నా జరుగుతూ ఉంది, నేను రోడ్డు మీద ఉన్నా వెళ్తా రెడీ రోడ్డు మీద బండి ఆపి బయటకు నన్ను బయటకు పిలిపించి అక్కడ కోర్టు దగ్గర ఏదో ధర్నా జరుగుతుంది, అంటే వాళ్ళకి ఎంత మనకి మీద అభిమానం ఉందనేది మాటల్లోనే కాదు చేతల్లో కూడా చేసి చూపించినందుకు వాళ్ళ ఫ్యామిలీకి మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలపాలి మీ అందరి ముందు. రెండవది మేడం గారు అయితే రియల్లీ వాళ్ళిద్దరి కప్పులు అయితే ఎంతమంది ఎన్ని రకాలు చెప్పినా కూడా దిష్టి తగలకూడదని నేను అనుకుంటాను. నేను ఎప్పుడు మర్చిపోయాను.
ఇవాళ అహల్య నర్సింగ్ హోమ్లో ఇక్కడున్న స్టాఫ్, మెడికల్ రిప్రజెంటేటివ్స్, తర్వాత ఇక ఇవాళ అటెండ్ అయిన పేషెంట్స్ వీళ్ళందరూ లేడీస్తో ఇవాళ నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవటం చాలా సంతోషంగా అనిపించింది. ఇవాళ ఇంకా సంతోషంగా అనిపించింది నజీర్ అహ్మద్ గారు కూడా వచ్చారు. ఆయన ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉన్నారు. ఇవాళ కేక్ కటింగ్ కూడా బాగా జరిగింది. ఇవాళ మెయిన్గా ఈ సందర్భంగా ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో ఒక అడ్వాన్స్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం, అది గ్రీన్ ఫర్టిలిటీ. అంటే గ్రీన్ ఫర్టిలిటీ అంటే తక్కువ మెడిసిన్స్తో న్యాచురల్ కన్సెప్షన్ని హెల్ప్ చేయటం. ఇది గ్రీన్ ఫర్టిలిటీ అనేది ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తున్నాం, దీన్ని కొంచెం గట్టిగా కంటిన్యూ చేస్తాం. రాబోయే గవర్నమెంట్తో కలిసి ఉమెన్ లేడీస్కి సంబంధంగా వాళ్ళ యొక్క అభివృద్ధి, వాళ్ళ యొక్క భద్రత కోసం ఎప్పుడు మేమందరం కలిసి పనిచేయాలని డెసిషన్ తీసుకున్నాం. సో అందరికీ చాలా హ్యాపీగా ఇవాళ అందరం సెలబ్రేట్ చేశాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మా.